హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్లో ఫ్లోర్ వైజ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే హౌస్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ప్రాపర్టీని లైవ్గా విజిట్ చేయాలనుకుంటారో వాళ్ళు కన్సల్టెన్స్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుందండి త్రీ మంత్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి సో మీరు త్రీ మంత్స్ వరకు ప్రాపర్టీస్ అనేది చూడవచ్చు వీటిలో ఏది ఫైనలైజ్ చేసుకున్నా మీరు ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిటర్న్ చేస్తాము ఫైనల్గా వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటామండి ఇప్పుడు మనం ఫ్లాట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఈ ఫ్లాట్కి సంబంధించిన స్టెప్స్ ఇవి గ్రనైట్ ఫ్లోరింగ్ తోటి స్టెప్స్ వస్తాయి ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది స్టెప్స్ పక్కనే లిఫ్ట్ వస్తుంది ఈ లిఫ్ట్ ఎదురుగానే మనం పార్టీషన్ గేట్ అనేది పెట్టుకోవచ్చు ఫ్లోర్ వైజ్గా గేట్ అనేది సో ఇక్కడ మనకి ఇదంతా కూడా క్యారిడర్ ఏరియా బాల్కనీ లాగా ఇదంతా కూడా క్యారిడర్ ఏరియా వస్తుంది ఇక్కడ ఎంట్రన్స్ సింహద్వారం ఇది టేగు సింహద్వారం ఇస్తారు ఎంట్రన్స్లో మీకు ఇది హాలు పైన పీఓపీ సీలింగ్ చేసి ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి మీకు పదిహేడు వందల ఎస్ఎఫ్టీ ఉన్న త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ అండి ఇది మీకు ఇందులో పూజా మందిరం కూడా వస్తుంది ఒక పూజా మందిరం కూడా వస్తుందండి ఎల్ షేప్ హాల్ వస్తుంది ఎదురుగా మీకు డైనింగ్ ఏరియా ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి ఎల్ షేప్ సోఫా సెట్ వేసుకోవచ్చు ఇందులో ఇక్కడ మనకి డైనింగ్కి హాల్కి మధ్యలో ఇక్కడ పూజా మందిరం వస్తుందండి మీకు గ్రనేట్ ఫ్రేమింగ్ అయితే వస్తాయండి పూజా మందిరంలో ఒక మనిషి కూర్చొని పూజ చేసుకోవచ్చు ఇది వంటగది వంటగది గ్యాస్ కట్ అంతా కూడా గ్రనేట్ ఇచ్చారు పైనంతా టైల్స్ ఫినిషింగ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉంది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడే మనకి వాష్ పేషన్ పాయింట్ కూడా ఉంది ఈ కార్నర్లో ఇది వాష్ ఏరియా అండి వాష్ ఏరియా లోపలొస్తుంది ఇది వాష్ ఏరియా సో ఇక్కడ మనకి మెస్ అనేది పెట్టుకుంటే వెంటిలేషన్ బాగుంటుంది క్లోజ్ చేయలేదు ఇక్కడ గోడ అనేది సో నెక్స్ట్ ఇక్కడ ఇది గెస్ట్ బెడ్రూము బెడ్రూమ్ సైజెస్ అన్నీ కూడా బాగున్నాయండి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది కలర్ఫుల్ పెయింటింగ్ అనేది వేయించుకుంటే ఇంకా బాగుంటుంది బిల్డర్ మాత్రం ప్లెయిన్ సీలింగ్ ఇస్తారు మనకి సిబివిసి విండోస్ ఇస్తారు లోపల విండోస్కి ఐరన్ ఇస్తారు ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అండి ఇది ఇండియన్ బేస్ని ఇచ్చారు టైల్స్ ఫినిషింగ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ మీకు స్పేషియస్గా వస్తుంది పదిహేడు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది పద్నాలుగు వందలు ప్లింతేరియా వస్తుంది యాభై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ వస్తుందండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వస్తుందన్నమాట లిఫ్ట్ పక్కనే మీకు గేట్ అనేది పెట్టేసుకోవచ్చు పార్టీషన్గా ఏ ఫ్లోర్గా ఆ ఫ్లోర్ సపరేట్గా అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము వెస్ట్రన్ కమోడ్ తోటి టైల్స్ ఫినిషింగ్ తోటి బాత్రూమ్ అయితే ఉందండి నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో వుడ్ కబోర్డ్స్ కావాలంటే చేయించి ఇస్తారండి వుడ్ కబోర్డ్స్ కూడా చేస్తే రేట్ ఎక్కువ అవుతుంది వుడ్ కబోర్డ్స్ లేకుండా అయితే మీకు ఇది కేవలం యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి వుడ్ కబోర్డ్స్ కలిపి అయితే మీకు యాభై ఐదు లక్షల రూపాయలు అవుతుందండి లేదంటే మీరు ఓన్గా చేయించుకుంటే బాగుంటుంది కబోర్డ్స్ వర్క్ అనేది మీ ఇష్ట ప్రకారంగా మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు మెటీరియల్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెస్ట్రన్ కంబోర్డ్ వస్తుంది ఇందులో కూడా ఫైనల్గా ఇక్కడ బాల్కనీ వస్తుంది ఇది బాల్కనీ స్పేసు ఇక్కడ మనకి స్టీలు రైలింగ్ పైపు మనకి గ్లాస్ కూడా వస్తుంది ఇక్కడ ఎలివేషన్ కింద ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే హౌసు ఇది పడమర ఫేసింగ్ పడమర దక్షిణం రెండు రోడ్ల కార్నర్లో ఉండే హౌస్ అనమాట ఇది రోడ్డు ఫేసింగ్ బాల్కనీ వస్తుంది ఇక్కడ మనకి లిఫ్ట్ అనమాట ఇంకొక ఫ్లాట్ అండి ఇది ఇది సౌత్ రోడ్డు పక్కన వచ్చే ఫ్లాట్ అనమాట ఇది పదిహేడు వందల ఎస్ఎఫ్టీ ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ అండి లో కాస్ట్కి సేల్కి వచ్చింది కేవలం యాభై లక్షల రూపాయలకి అండి విత్ బోర్డ్స్ అయితే యాభై ఐదు లక్షల రూపాయలు ఇదంతా కూడా మెట్లకు కూడా మీకు స్టీల్ రేలింగ్ పైప్ వస్తుంది ఏదైనా ఎలివేషన్ కూడా స్టీల్ పైపు గ్లాస్ ఎలివేషన్ వస్తుంది ఇదంతా కూడా మనకి బాల్కనీ క్యారిడైర్ లాగా అనమాట ఎదరంతా కూడా ఈ టైల్స్ ఫినిషింగ్ అనేది వీళ్ళు ఓన్గా చేయించుకున్నారు వేరే వాళ్ళు కబోర్డ్స్ వర్క్ చేయించుకున్న ఫ్లాట్ అండి ఇది డోర్ అంతా కూడా ఫిక్స్ చేశారు ఈ ఫ్లాట్కి కబోర్డ్స్ వర్క్ అనేది వీళ్ళు చేయించుకుంటున్నారు ఇంకా స్టార్ట్ చేయలేదు కబోర్డ్ వర్క్ అనేది ఇది ఇంకొక మోడల్ ఫ్లాట్ అనమాట సేమ్ యాస్టేజ్ ఉంటుంది జస్ట్ ఏంటంటే మీకు ఫేసింగ్ మారుతుంది అంతే ఫేసింగ్ అంటే మీకు సింహద్వారం మాత్రం ఈస్ట్ గుమ్మ వస్తుంది వెస్ట్ రోడ్డు పక్కన ఒక ఫ్లాట్ చూపించాను ఇప్పుడు సౌత్ రోడ్ పక్కన ఇంకొక ఫ్లాట్ మీకు చూపిస్తున్నాను సౌత్ రోడ్ పక్కన ఫ్లాట్ అనమాట ఇది దీనికి పూజా మందిరం అనేది మనం సపరేట్గా వుడ్కప్ తో చేయించుకోవాలి ఇక్కడ ఇక్కడ ఓపెన్ కిచెను పక్కనే డైనింగు ఓపెన్ కిచెను పక్కనే డైనింగ్ వస్తుంది అనమాట సేమ్ గ్యాస్ గ్యాస్కెట్ గ్రనేటు టైల్స్ ఫినిషింగ్ వుడ్క బోర్డ్స్ ఇక్కడ చేయించుకోవాలి మనకి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది అడ్జస్ట్ అయిన పాయింట్ ఉంది సేమ్ యాస్టీస్గా మీకు ఇక్కడ డైనింగ్ పక్కనే వాష్ ఏరియా వస్తుంది ఇదంతా డైనింగ్ ఏరియా ఇది వాష్ ఏరియా ఇది రోడ్డు పక్కన వస్తుంది కాబట్టి వాష్ ఏరియా మీకు వెంటిలేషన్ చాలా బాగుందనమాట ఇక్కడ ఐరన్ మెస్ అనేది ఓనర్ గారే పెట్టేస్తారండి ఎదర పార్టీషన్ గేట్ కూడా పెట్టేస్తారు లిఫ్ట్ దగ్గర సో కబ్బోర్డ్స్ వర్క్ మాత్రం మీరు చేయించుకోవాల్సి ఉంటుంది సేమ్ యాస్టీస్గా మీకు గెస్ట్ బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్లో మీకు ఆరు నాలుగు మంచం సరిపోతుంది ఆరు నాలుగు మంచం సరిపోతుందండి రెండు అటాచ్డ్లు ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది సో స్పేషియస్గా వస్తుందండి ఫ్లాట్ అయితే మనకి లో కాస్ట్లో వస్తున్న ఫ్లాట్ అండి సెంటర్ కూడా దగ్గరగానే వస్తుంది వల్లపొడి ఊళ్ళో వస్తుంది అనమాట ఫ్లాటు ఇది సెమ్యాస్టిస్గా మీకు కామన్ బాత్రూము కామన్ బాత్రూము మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో మీకు ఆరు ఆరు మంచం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా సో వుడ్ కపోర్ట్ చేయించుకుంటే ఇంకా లుకింగ్ పరంగా చాలా బాగుంటుంది ఫ్లాట్ పరంగా మీకు స్పేషియస్గా వస్తుంది సో ఈ ఫ్లాట్ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయొచ్చండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుందండి సో దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ అనేది ఉంటే దీనికి ఫుల్ లోన్ వస్తుందండి మీకు దీనికి ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ కంపల్సరీగా లోన్ అయితే తీసుకోవచ్చు మీకు లోన్ మేము ఇప్పిస్తామండి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటే కనుక ఫ్లాట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది సో ఎవరైతే ఫ్లాట్ కావాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే కనుక మీరు మాకు కాల్ చేసిన ఓకే సేమ్ యాస్ట్రీస్గా మీకు ఇది చిల్డ్రన్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూము ఫైనల్గా బాల్కనీ వస్తుంది ఇక్కడ విజయవాడ గొల్లపూడి ఏరియాలో వస్తుందండి ఇక్కడ మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇరవై ఐదు లక్షలలో ఉన్నాయి ముప్పైలో ఉన్నాయి ముప్పై ఐదులో ఉన్నాయి నలభైలో కూడా ఉన్నాయి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే మీకు నలభై ఐదు లక్షల నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ సో మంచి ప్రైమేరియాలో వచ్చే ఫ్లాట్స్ అండి ఇవి మీకు కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇది సౌత్ ఫేసింగ్ రోడ్ అనమాట సో రెండు రోడ్లు కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి ఇది ఎవరికైతే త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఫ్లోర్ వైజ్గా కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే మీరు యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ యాడ్ నెంబర్ని మీరు నోట్ చేసుకొని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్లో ఉంటుంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ లేదా ఆడియో మెసేజ్ అయినా చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అనేది సేల్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము వచ్చి మీ ప్రాపర్టీ వివరాలు మరియు వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఛానల్లో మరియు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ను కూడా ఫాలో అవుతుండండి మా ఫేస్బుక్ అకౌంట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్